తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో అలరిస్తున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియల్ షో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతుంది. షో ముగియడానికి ఇక 4 వారాల సమయం ఉండటంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువ అవుతుంది. దీనికి తోడుగా కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇస్తున్న వెరైటీ టాస్క్లు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాటిల్ ఆఫ్ మెడల్ అనే పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్ శనివారం నాగార్జున రూపంలో వాళ్ళకి కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ధృవాలోనే నీతోన డ్యాన్స్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ట్రెడిషన్ డ్రెస్లో అదర కొట్టారు. శుక్రవారం హౌస్లో ఏం జరిగిందో మన టీవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. బాబా భాస్కర్తో ఆలీరాజా వర్కౌట్ చేయించాడు. అయితే బాబా భాస్కర్పై శ్రీముఖి సెటర్లు వేసింది. ఒక రోజులో వర్కౌట్ చేసేసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ అయిపోదాం అనుకుంటున్నావా అంటూ సరదాగా ఆట పట్టించింది. ఆ తర్వాత ఆలీరాజా శివజ్యోతిని భీంబస్తా మాదిరిగా ఎత్తుకొని ఆమెను భుజాలపై ఎత్తుకుని వర్కౌట్ చేశాడు. మహేష్ విట్టాను, నవరాత్రులు కదా, నేను గుడ్డు కూడా తినను అని మహేష్ చెప్పాడట. కానీ అతను ఆమ్లెట్ వేసుకొని తినేశాడు. పునర్నవి అడిగితే తెలియక తినేశానని సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని పునర్నవి వరుణ్ వితికా దగ్గర డిస్కషన్ చేసింది. వాడు ఆమ్లెట్ తిని 5 మినిట్స్ కూడా కాలేదు, నవరాత్రుల్లో నేను తిన్ను అంటున్నాడు, ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావడం లేదు నాకు అను పునర్నవి అనడంతో వరుణ్ వితికా పక్కపక్క నవ్వారు. స్టూపిడ్ ఫూల్ అంటూ తిట్టేసింది పునర్నవి. రాహుల్ పునర్నవి మధ్య మొన్న నిన్న డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్పై పునర్నవి కోప్పడటం, మళ్ళీ పునర్నవిపై రాహుల్ అలగడం చూశాం. ఇది శనివారం నాటి ఎపిసోడ్లో కొనసాగింది. పునర్నవి మాట్లాడదామని వెళ్తే రాహుల్ తన ముందు వెళ్ళిపోమని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పునర్నవి గురించి వరుణ్ దగ్గర రాహుల్ డిస్కషన్ చేశాడు. ఏమైందేమో కానీ రాహుల్ అక్కడ స్పోకింగ్ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ సమయంలో బాబా భాస్కర్ అక్కడికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశారు. అమ్మ నాన్న గుర్తొచ్చారని చెప్పారు రాహుల్. శుక్రవారం ఇంట్లో జరిగిన విషయాలను చూపించిన నాగార్జున ఆ తర్వాత మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించారు. వాళ్లకు ఒక భారమైన టాస్క్ ఇచ్చారు. కెప్టెన్ శ్రీముఖిని స్టోర్ రూమ్లో ఉన్న బరువైన బ్యాగ్ తీసుకురామని నాగార్జున చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి బిగ్ బాస్ హౌస్కి ఎవరు భారం అనుకుంటున్నారో అడిగారు. ఆ భారం ఎవరు అని అనిపించిందో వారు బరువైన బ్యాగ్ను 2 చేతులతో పరిగెత్తి పట్టుకోవాలని, భారం అని చెప్పిన కంటెస్టెంట్ కారణం పూర్తి చేసే వరకు దాన్ని దించకూడదని వెల్లడించారు. అలీరాజాతో భారమైన టాస్క్ మొదలుపెట్టారు. అలీరాజా మహేష్ పేరు చెప్పాడు. టాస్క్లో చాలా లైట్గా ఉంటాడని, నాకెందుకు వచ్చిన బాధని పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడని కారణం చెప్పాడు. అసలు మహేష్ ఎవరి సైడ్ ఉంటాడో అర్థం కాదని అన్నాడు. ఆ తర్వాత శివజ్యోతిని వితిక, వితికాకు శివజ్యోతి, రాహుల్ని శ్రీముఖి, రాహుల్ని బాబా భాస్కర్, మహేష్ని వరుణ్, రాహుల్ని మహేష్, మహేష్ని పునర్నవి, మహేష్ని రాహుల్ ఇంటికి భారమని చెప్పారు. మొత్తం మీద మహేష్ ఇంటికి భారమని ఎక్కువ మంది చెప్పారు. మరి రేపు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేది ఏనో కాదో చూడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ హౌస్లోకి అడుగుపెట్టిన ఆలీ తన పంతా మార్చుకున్నాడని గతంలో మాదిరిగా ఆడటం లేదని నాగార్జున అన్నారు. ఇదే విషయాన్ని ఆలీని ప్రశ్నించారు. శివజ్యోతి ట్యాంక్లో నీళ్లు పోయాడని నాగార్జున తప్పుపట్టారు. శివజ్యోతిని తన ఆట తనను ఆడనివ్వమని చెప్పారు. ఆడియన్స్ మళ్ళీ ఆ పాత ఆలీని కోరుకుంటున్నారని నాగార్జున అన్నారు. వాస్తవానికి తను అగ్రెసివ్గా ఉండడం వల్లే ఎలిమినేట్ అయ్యానని అనుకున్నాడని, అందుకే గతంలో మాదిరిగా టాస్క్లో పాల్గొనడం లేదని ఆలీ అంగీకరించాడు. కానీ ఈసారి గతంలో మాదిరిగా ఆడతానని మాటించాడు. బాబా భాస్కర్ రిక్షాల నుంచి నెట్టేసి బ్యాటిల్ ఆఫ్ ది మెడలైన్ విజేతగా నిలిచిన వితికకు నాగార్జున పంచులు విసిరారు. బాబా భాస్కర్ను తోసేసి గేమ్ ఆడతావు వితిక అంటూ నవ్వుతూ సెటైర్ వేశారు. ఒక అమ్మాయిగా నేను ఆ సమయంలో అలా తప్ప ఇంకేం చేయలేనని వితిక క్లారిటీ ఇచ్చింది. బాబా భాస్కర్ల తన కెమెరాల ముందు అలా చేయలేనని, అందుకే గెలడో కోసం ఆయన్ని తోసేశానని వితిక చెప్పింది. అయితే ఒకవేళ బాబా భాస్కర్ నిన్ను తోసేస్తే నువ్వేం చేసేదానని వితికని నాగార్జున అడిగారు. రియాక్ట్ అయ్యేదాన్ని అని సమాధానం ఇచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ నామినేట్ అయిన వారిలో రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ సందేశ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు ఈ ఎపిసోడ్ చివరిలో నాగార్జున ప్రకటించారు. అది కూడా వితిక మెడల్ గెలిచినందుకు హౌస్లో కేక్ పార్టీ పెట్టారు. మొత్తం 4 పేస్టీలు ఇచ్చి వాటిలో 1 వితికాదని, మిగిలిన 3 హౌస్మేట్స్ పంచుకోవాలని చెప్పారు. వితిక తన కేక్ను హౌస్మేట్స్ అందరికీ పెట్టింది. ఆ కేక్ కింద రాహుల్ ఫోటో వచ్చింది. దీంతో రాహుల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక రేపు ఎపిసోడ్లో మహేష్, పునర్నవి, వరుణ్లో ఎవరు ఎలిమినేట్ అయినా అవుతారనేది తెలియాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.